నిర్మల్ జిల్లా కారాపూర్ పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం వ్యాఖ్యలను నేతలు ఖండించారు. బహిరంగంగా తెలంగాణ సమాజానికి సీఎం క్షమాపణ చెప్పాలని మహాజన సోషలిస్ట్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. చేస్తున్నాము. నిన్న ఏదైతే మాట్లాడిన మాటల్ని బేషరత్గా వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మరి దళిత సంఘాలన్నీ కలుపుకొని మరి తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు రాష్ట్రం చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ ఫామ్హౌస్ నుంచి కూడా 20 రోజులు దగ్గరికి వస్తున్నాయి. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరిచినట్టే రాజ్యాంగాన్ని కించపరిస్తే ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్. జై భారత రాజ్యాంగంపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ రెండు గుమ్ముకై భారత రాజ్యాంగం మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. బహుజన సోదరులారా, ఇక్కడైనా నిన్నటి కేసీఆర్ యొక్క మాటలను గ్రహించి ఇకనైనా బహుజన సోదరులు, వివిధ పార్టీల మిత్రులు, బిజెపి పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీటి యొక్క సెల్లులో బందీ కాకుండా బహుజన సమాజ్ పార్టీ వైపు రావాలని, భారత రాజ్యాంగ పరిశీలన చేసుకునే అవసరం ఉందని ప్రతి ఒక్క బహుజన సోదరుని మేము కోరుతున్నాము. జై భీమ్, జై భారత్. దేశంలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం జరుగుతుంది.